సినిమాలు కూడా ఒక కూరగాయల మార్కెట్ లాంటియే ఎట్లా అంటే మనం కూరలు పట్టుకొస్తాం మార్కెట్కి అవి ఫ్రెష్గా ఉంటాయి అవి అమ్మేసుకుంటే అప్పటికప్పుడే లాభం అవి కనుక పాడేణి అంటే పారేయడమే అదే సందర్భంలో హోటల్లోనైనా అంతే ఈ రోజు ఈరోజే తిని ఇవాళ టేస్ట్ బాగుందంటే రెండోసారి వస్తారు టేస్ట్ బాగలేదంటే రారు ఏది లేకపోతే మాత్రమే వస్తారు సినిమా రంగంలో ఏది లేకపోవడం ఉండదుగా పూరి జగన్నాథ్ లేకపోతే సీతారామన్ డైరెక్టర్ వస్తారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వస్తారు డైరెక్టర్లకు కొదవలేదు నిర్మాతలకు కొదవలేదు నిర్మాతలకు అయితే కొంత కొదవ ఉందనుకోవచ్చు అదే సందర్భంలో రచయితలకు కొదవ లేదు కుదవలేదు డాన్సర్స్కు లేదు అంటే కొరియోగ్రాఫర్లకు ఫైటర్స్కి లేదు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తదనం ఉంటుంది ఈ పోటీలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది జనగణమన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు పూరి జగన్నాథ్ కానీ ఆయనకి లైగర్ ఇంపాక్ట్ వరుసపెట్టి తన సినిమాల ఫెయిల్యూర్ అనడం తననే ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒకసారి సినిమా కనుక దెబ్బతింటే అందులో భారీ ప్రచారం జరిగి దెబ్బతింటే హీరోకి ఎంత ప్రాబ్లం ఉంటుందో హీరోకి మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఒకటో రెండు డైరెక్టర్లకు వచ్చే వెంటనే దూరం అయిపోతారు హీరోలు ఇప్పుడు అందులో ఇంకోటి ఏంటంటే భారీ బడ్జెట్ చిత్రాలు కావాలి పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళకి వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు కావాలి ఇప్పుడు ఒక వందల కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎదురుగా కనబడతారు ఇంకొక వందల కోట్ల రూపాయలు ఎవరు పెట్టుబడి పెడతారు ఎవరిని చూసి పెట్టుబడి పెడతారు హీరోనో హీరోయిన్నో చూసుకుని పెట్టాలి అలా పెట్టడం అంటే రిస్క్ చేయడానికి సిద్ధపడాలి అలా రిస్క్ చేసేందుకు సిద్ధపడేటువంటి వాళ్ళు ఎవరన్నదే ఇప్పుడు ముఖ్యం కాబట్టి పురి జగన్నాథ్ డ్రీమ్ నెరవేరుతుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది